పెండపాటి పుల్లారావు గారు మొదటగా మీతో ప్రారంభిద్దాం. డాక్టర్ పెండపాటి పుల్లారావు గారు, ప్రతి ఎన్నికల సందర్భంగా ఈవీఎంలపై చర్చ వస్తుంది. ప్రజాస్వామ్యయుతమైనటువంటి దేశాలలో ఈ చర్చ ఎంతవరకు ఆహ్వానించదగింది? ఎందుకంటే ఎన్నికల అనంతరం ఓడిపోయినటువంటి ప్రతి ఒక్కరూ ఈవీఎంలను మనం అక్యూజ్గా చూపించడం అనేటటువంటిది పరిపాటిగా మారుతుంది. ఎప్పటి వరకు ఈ క్వశ్చన్ మార్క్ కంటిన్యూ అవుతుంది? ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే, తప్పకుండా ఏ పొలిటికల్ పార్టీకైనా వాళ్ళు హక్కు ఉన్నారు, ఇది కరెక్ట్ కాదు అది కరెక్టా కాదు చెప్పుకోవటానికి. అది మనం దాంట్లోకి వచ్చి అది ఒక ప్రసంగించడం కరెక్ట్ కాదు. మెయిన్ థింగ్ ఏమిటంటే, భారతదేశానికి ఈ బ్యాలెట్ పేపర్లో వచ్చిన ప్రాబ్లం, మీరు కంపేర్ చేసిన దేశాలు, ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటన్ ఉన్నది, బ్రిటన్లో ఎంతవరకు ఓటర్స్ ఉన్నారు ఎలక్టరేట్, 25,000 మంది ఇస్తే 30,000 మంది ఇస్తే ఎంపీ అయిపోతారు. సో ఇక్కడ హ్యూజ్ అఫేర్ కదా, చాలా పెద్ద విషయం, చాలా కష్టం. రష్యా మనకంటే పెద్ద దేశం అయినా కాన్సన్ట్రేటెడ్ పాపులేషన్స్ ఉన్నాయి 10% ఏరియాలో, మిగతా 90% జనం లేరు. సైబీరియా, దక్షిణ రష్యా, ఉత్తర రష్యా తీసేస్తే రష్యా అది, వాళ్ళకు ఉన్న 20-30 కోట్ల జనం, ఒక చిన్న 2 రాష్ట్రాలు ఇండియాలో, 3 రాష్ట్రాలు ఉన్నంత ఏరియాలో ఉంటుంది, మాస్కో, పీటర్స్బర్గ్ అలాగే 5-6 ప్లేసెస్లో ఉన్నది. సో మనం ఒకవేళ టెక్నాలజీ కుదరట్లేదు, ఇది ఫ్రాడ్ అంతే, అది కాదంటాం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే అలాగే ఎగ్జామిన్ చేస్తూ పోతూ ఉండాలి. ఆ పర్సనల్ వ్యూ ఏంటంటే, టెక్నాలజీని మనం ఆప్ చేయలేము, కానీ టెక్నాలజీని వాచ్ చేయాలి. ఒక పార్టీ మా ఓటింగ్ కరెక్ట్ కాదు అన్నాక అది ఎవరు ఆప్ చేయలేము. కానీ మెయిన్ ప్రాబ్లం వచ్చింది భారతదేశానికి, అది లెక్క పెడదాం బ్యాలెట్స్ అంటే దాంట్లో ఎంత ఫ్రాడ్ ఉంటుంది, ఎంత టైం పడుతుంది, బ్యాలెట్ పేపర్స్ ఎలా వేసేవారు, బ్యాలెట్ పేపర్స్ లాగేసి వేసేవారు, ఎన్నో ఉన్నాయి ప్రాబ్లమ్స్. సో నేను అనుకుంటున్నా, వాళ్ళ అనుమానాలకి మనం మర్యాద ఇవ్వచ్చు. ఎవరైనా ఏ పార్టీ అయినా ఓడిపోయాక గెలిసాక అనుమానాలకి మనం మర్యాద ఇవ్వచ్చు, కానీ ఫీజబుల్లా, అది చాలా పెద్ద ప్రశ్న. రెండవది ఏంటంటే, ఒకసారి టెక్నాలజీ ముందరకు వచ్చాక తిరిగి తీసుకోవటం కష్టం. ఈవెన్ ఈలాన్ మస్క్ అవనే ఎవరైనా అవనే, మళ్ళీ వాళ్ళ రిమార్క్ రేపు ఎల్లుండి తిరిగి తీసేసుకుంటారు, దీనికి అనలేదు దానికి వెళ్ళదు. కానీ మన ఓన్ సిచ్యువేషన్ ఇది, మనకి సిస్టమ్ కావాలా వద్దా, లేకపోతే పెద్ద ఎలక్షన్స్కి తీసేయాలా, మున్సిపల్ ఎలక్షన్స్కి బ్యాలెట్ పేపర్స్ పెట్టి చూద్దామా, పంచాయతీ ఎలక్షన్స్కి బ్యాలెట్ పేపర్లు ఉన్నాయి కదా ఇప్పుడు కూడా నాకు తెలిసినంతవరకు, అలా పోదామా, కొంచెం చాలా పెద్ద డిబేట్ కావాలి. ఇదేదో ఊరికనే మనం ఓ పార్టీ ఓడిపోయాక ఓ పార్టీ గెలిసాక మాట్లాడటానికి డిబేట్కి అంటే ప్రజాస్వామ్యం ప్రాబ్లంలోకి వస్తుంది. ఒక స్టెప్ ముందరకు వెళ్ళాం, తప్పకుండా ఎగ్జామిన్ చేయాలి, కానీ ఏదైనా ఫూల్ ప్రూఫ్ అంటే ఫూల్ ప్రూఫ్ కాదు. ప్రతిదీ హ్యాక్ చేస్తూ థియరిటికల్గా అంటే, మీరు ఆకాశానికి విమానం లేకుండా థియరిటికల్గా మీరు ఎగిరిపోవచ్చు, అంటే మీరు చేతులు అంత ఫాస్ట్గా ఊపితే రెక్కల్లాగా వెళ్ళిపోవచ్చు, కానీ జరుగుతుందా? ప్రాబిలిటీ ఎంత? -0% ఎంత ఉంటుంది? సో ఇది మనం రెండు విషయాల్ని చాలా కేర్ఫుల్గా ఆలోచించాలి. ఒకసారి ఒక నిర్ణయం తీసుకున్నాక అంత ఈజీగా తిరిగి వెనక్కి వెళ్ళిపోవాలా, లేకపోతే రేపు ఇంకోళ్ళు వచ్చి ఇంకోటి అంట డెమోక్రసీ, ఇష్టం లేని వాళ్ళు ఇతర దేశాల నుంచి హ్యాక్ చేయొచ్చు, ఇతర దేశాల నుంచి ఇంటర్ఫియర్ చేయొచ్చు. ఈ కాంట్రవర్సీ ఎక్కడి నుంచి వస్తుంది, ఏ దేశం నుంచి మొదలుపెట్టారు ఎలక్షన్స్ మీద, ఇది చైనా నుంచి మొదలుపెట్టారా, పాకిస్తాన్ నుంచి మొదలుపెట్టి ఎలా తిరిగి వస్తుందా అని ఆలోచించుకోవాలి. కానీ ఎవరైనా డౌట్ చెప్తే, మనం ప్రశ్నించినప్పుడు జవాబు చెప్పడానికి భయపడకూడదు. ఎలక్షన్ కమిషన్ ఇన్వైట్ చేయాలి, రాండి చూపెట్టండి, వేర్ ఓపెన్ అగైన్, మా దుకాణం తెలుసున్నది, మీరు వచ్చి మళ్ళీ మాకు టెస్ట్ చేయండి, మషిన్స్ టెస్ట్ చేయండి, ఓపెన్ ఛాలెంజ్ చేయాలి ఎలక్షన్ కమిషన్. ఇది ఊరుకునే మళ్ళీ మాట్లాడుకుంటా మేము రైట్ అనుకుంటా, ఓపెన్ ఛాలెంజ్ ఎక్సెప్ట్ చేయాలి, ప్రూఫ్ చేయటం చాలా విధానాలు ఉన్నాయి. తప్పకుండా ఛాలెంజ్ చేసినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఓపెన్ చేసి ఇన్వైట్ చేయాలి. కానీ నేను ఇందాక చెప్పిన మాటలు, మనం తిరిగి టెక్నాలజీని వెనక్కి వెళ్ళిపోవచ్చా, వెనక్కి వెళ్ళిపోదావా, దాంట్లో ఉన్న అరాచకాలు కొన్ని ఉన్నాయి బ్యాలెట్ పేపర్స్తో. అమెరికాలో కూడా మెల్లిమెల్లిగా మార్చేస్తున్నారు. తర్వాత అమెరికాలో కూడా ఉన్న విషయం చెప్తున్నా, ఎలక్షన్ బ్యాలెట్స్
ఒక సెంట్రల్ ప్లేస్ తీసుకొచ్చి లెక్క పెట్టడం. ఏ సిటీలో ఆ సిటీ, ఏ పంచాయతీలో ఆ పంచాయతీ, ఆ పంచాయతీ ఇన్ని ఓట్లు పడినాయి అంటే ఇంకంతే. ఒక సెంట్రల్ ప్లేస్కు తీసుకొచ్చి కౌంటింగ్ లేదు, మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అమెరికాలో అది మన దేశంలో సాధ్యమా? ఒక నియోజకవర్గంలో పల్లెటూర్లోకి వెళ్ళి ఎవడు ఉంటాడు, అక్కడ ఎవరు నిలబడతారు? చాలా కష్టం అది మన పరిస్థితిలో. అమెరికాలో ఆ సిస్టమ్ యాక్సెప్ట్ చేశారు. అమెరికాలో కూడా ఎలక్షన్ ఫ్రాడ్ అంటున్నాడు కదా ఇవాళ డొనాల్డ్ ట్రంప్, ఏమంటున్నాడు? ఎలక్షన్ ఫ్రాడ్ అంటున్నాడు. ఎలక్షన్ ఒప్పుకోలేదు వాళ్ళ రాజ్యం, వాళ్ళ ప్రెసిడెంట్ స్వేరింగ్ వెనక్కి. అది 225 సంవత్సరాల చరిత్రలో ఫస్ట్ టైం వాళ్ళ రాష్ట్రపతి వెళ్ళలేదు బైడెన్ ప్రమాణ స్వీకారాలు. సో అమెరికాలో కూడా ఈ ప్రాబ్లమ్స్ వచ్చింది, దేశంలో ఉన్నాయి. చాలా కేర్ఫుల్గా మాత్రం ఆలోచించాలి.